హలో గైస్, ఇవాళ మనం మన ఊర్లో ఉన్న బిల్డింగ్స్, రెసిడెన్షియల్ ఏరియాస్, పాండ్స్ అండ్ పొలాలని ఇలాంటివి ఎలా మార్క్ చేయాలనేది చూద్దాం. సో ఇవన్నీ మార్క్ చేయాలంటే ఫస్ట్ మన ఊరికాడికి వెళ్ళాలి ఈ మ్యాప్లో. సో ఈ మీరు మీ ఊర్లో ఉంటే షో మై లొకేషన్ మీద క్లిక్ చేయండి, లేకపోతే ఇక్కడ సెర్చ్ చేయండి మీ ఊరిని, ఇంకా లేకపోతే మ్యాప్లో జూమ్ చేసుకుంటే వెళ్ళండి. సో ఇలా జూమ్ చేసినాక ఎడిట్ మీద క్లిక్ చేస్తే మీకు శాటిలైట్ వ్యూ అనేది వస్తుంది. ఇలా కాకుండా కొంచెం క్లియర్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది ఈ ఊరి యొక్క శాటిలైట్ వ్యూ. సో ఇలా బిల్డింగ్స్ ఉన్నాయి. సో బిల్డింగ్స్ని ఎలా మార్చాలనేది చూద్దాం ఫస్ట్. సో బిల్డింగ్స్ని మార్చాలంటే ఫస్ట్ ఏరియా. సో ఏరియాలో పార్క్స్, బిల్డింగ్స్, లేక్స్, ఇంకా అదర్ ఏరియాస్ అని ఉంది. సో ఏరియా మీద క్లిక్ చేసాం. సో ఇలా క్లిక్ చేసినాక లెఫ్ట్ క్లిక్, ఆ షేప్ ఎక్కడ వరకు ఎక్కడికి ఉందని కరెక్ట్గా షేప్ చూసి లెఫ్ట్ క్లిక్ కొట్టుకుంటా వెళ్ళాలి. సో ఇలా షేప్ కొంచెం, సో ఎంటర్ క్లిక్ చేస్తే ఆ షేప్ అనేది సేవ్ అయ్యింది. సో ఇది కొంచెం షేప్ అంత బాగాలేదు కాబట్టి, సో రైట్ క్లిక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఆప్షన్స్ వస్తాయి. దానిలో స్క్వేర్ మీద క్లిక్ చేస్తే ఆ షేప్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మూవ్ చేయాలంటే ఇక్కడ రొటేట్ అని ఉంది, ఎలా ఏదైనా మార్చాలన్నా ఇది ఇలాగా. సో ఇది అది ఉన్నది మనకు బాగానే ఉంది కాబట్టి దాన్ని అలానే ఉంచుదాం. ఇది మూవ్ చేయాలంటే, సో మళ్ళీ రైట్ క్లిక్ చేసి అక్కడ మూవ్ ఆప్షన్ ఉంది. సో మూవ్ చేసి వేరే చోట పెట్టాలన్నా అది ఓకే, అదే చేయొచ్చు. సో ఇప్పుడు అది ఏ టైప్ ఆఫ్ ఏరియా అనేది చూద్దాం. సో ఏరియాలో పాండ్, రెసిడెన్షియల్ ఏరియాస్, బిల్డింగ్స్, హౌసెస్, ల్యాండ్స్కేప్స్ ఇలా ఉన్నాయి. సో బిల్డింగ్ ఫీచర్స్లోకి వెళ్తే ఏమేమి ఉన్నాయి వాటిల్లో, బిల్డింగ్, హౌస్. సో అది మనకి ఒక హౌస్ అని తెలుస్తుంది. సో హౌస్ మీద క్లిక్ చేస్తున్నాం. సో ఆ హౌస్ పేరు, దాని గురించి మనకి ఇంకేం తెలీదు. సో దాన్ని వదిలేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాస్, రెసిడెన్షియల్ ఏరియాస్ అంటే ఇదంతా ఒక రెసిడెన్షియల్ ఏరియాని. సో దీన్ని ఇప్పుడు ఎలా మార్చాలనేది చూద్దాం. మళ్ళీ ఏరియా మీద క్లిక్ చేస్తాం. చుట్టూ వెళ్ళి స్టార్ట్ చేసి ఒక షేప్లో మార్చేసుకుంటూ వెళ్తాం మనుషులు ఉండే చోటల్లా. ఇలా ఒక ఏరియా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేస్తే అది అక్కడికి సేవ్ అయింది. ఇప్పుడు అది ఒక రెసిడెన్షియల్ ఏరియా. ల్యాండ్ యూస్ ఫీచర్స్, సో ఇది బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి. సో ఇది రెసిడెన్షియల్ ఏరియా. సో ఆ రెసిడెన్షియల్ ఏరియా పేరు మనకు తెలియదు. సో అలానే ఉంచుతున్నాం దాన్ని, దాని పేరు ఏమి ఇవ్వకుండా. ఇప్పుడు ఏదైనా పాయింట్స్ కనుక మ్యాచ్ అవుతా లేకపోతే కలిసిపోయి ఉంటే, సో దాని మీద క్లిక్ చేసి రిమూవ్ కనెక్షన్ అని క్లిక్ చేయొచ్చు. లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ రిమూవ్ కనెక్షన్ వచ్చింది, సారీ రైట్ క్లిక్ చేస్తే రిమూవ్ కనెక్షన్ వస్తుంది, డిస్కనెక్ట్. సో అలా అయినా చేయొచ్చు లేకపోతే అన్డూ అయినా చేయొచ్చు. సో ఇక్కడ అతుక్కొని ఉంది కాబట్టి దాన్ని తీసాం మనం. ఓకే, సో అన్డూ మీద క్లిక్ చేస్తే పైకి పక్కకి వెళ్తుంది, చూడండి పోయింది. సో ఇక్కడ ఇది. సో ఇప్పుడు ఏదైనా లేక్ లాంటివి లేకపోతే ఏదైనా ల్యాండ్స్ లాంటివి చూద్దాం. సో ఇక్కడ ఒక లేక్ ఉంది. సో ఆల్రెడీ దీన్ని మార్చేశారు, ఇది వాటర్ బాడీస్. సో అదేంది మనకి, అది పాండ్ అని తెలుస్తుంది. సో ఇక్కడ వాటర్లో మీద అది మీకు ఏందని తెలియకపోతే వాటర్ అని క్లిక్ చేయండి. సో ఒకవేళ తెలిస్తే అది ఏందనేది క్లిక్ చేయండి, దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఎలా సేవ్ చేయాలనేది ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఇలా సేవ్ అయిపోయింది ఇక. సో మేక్ సమ్ చేంజెస్ ఆర్ మ్యాప్డ్ విలేజ్, సో అలా చేయొచ్చు. సో అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఇది ఓఎస్ఎంలో అప్లోడ్ అయిపోయింది. ఓకే, క్రియేటెడ్ హౌస్, క్రియేటెడ్ రెసిడెన్షియల్ ఏరియాస్, మాడిఫైడ్ రెసిడెన్షియల్ రోడ్. సో ఇవన్నీ మనం చేసినాయి ఇక్కడ, చేంజెస్ అనేది ఇక్కడ చూడవచ్చు. సో అప్లోడ్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్ అయిపోయింది.